भद्राद्रि कोत्तगूडेम जिल्ला जूलूरुपाडु मंडलंलोनी स्थानिक आर्के फंक्षन हाल्लो मूडु रोजुल पाटु हिज्रेल सम्मेलनं जरिगिंदि। ई कार्यक्रमानिकि तेलंगाण राष्ट्रं नुंडि नलुमूलल नुंडि उन्न हिज्रेलु पाल्गोन्नारु। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు శాంతిప్రియ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు। దీనిని రోటీ ఫంక్షన్ గా నామకరణం చేస్తామన్నారు। మొదటి రోజుగా మురిగిమాత అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు। మరియు రెండవ రోజు వచ్చిన వారికి బహుమతి కార్యక్రమం ఇస్తామని అన్నారు। శాంతి ప్రియ మాది కొత్తగూడెం నేను ట్రాన్స్ ఉమెన్ ని ఈ రోజు ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిజ్రా సంద్రం ఒక్కడికి చేరి 3 రోజులుగా కనువిందు పండగ జరుపుకుంటామండి। మా అమ్మవారైనటువంటి మురిగిమాత పూజ చేసుకుంటాం మేము। ఫస్ట్ రోజు మా ట్రాన్స్ కమ్యూనిటీ తో ఆటపాటలు నృత్యాల కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాము। రెండో రోజు మా అమ్మవారి పూజ ఘనంగా నిర్వహించుకుంటాము। మూడో రోజు వచ్చిన అతిథులకు చిన్నపాటి గిఫ్ట్లు ఒకటి ఇచ్చి వాళ్ళకి మా గుర్తుగా ఇస్తాము। అసలుకి మెయిన్ ఇక్కడ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిజ్రాత్ అందరూ ఒకకాడ చేరి ఫంక్షన్ ఇలా నిర్వేట్ చేసుకుంటూ ఉంటాము। అసలుకి ఈ ఫంక్షన్ ఎందుకు కనెక్ట్ చేసుకుంటాం అంటే ది మెయిన్ ఉద్దేశము మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్ ఉమెన్స్ మొత్తము ట్రాన్స్ జెండర్స్ మొత్తము ఎవరెవరు ఏ డిస్ట్రిక్ట్ లో ఎంతెంత మంది ఉన్నారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు మా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఇది మొత్తం కండక్ట్ చేస్తాం। ఈ దీనిని కండక్ట్ చేయడానికి మా కొత్తగూడెం జిల్లా నుంచి కొత్తగూడెంలో హెడ్ అంటే కొత్తగూడెం జిల్లాకి ట్రాన్స్ ఉమెన్ నాయక్ గారు ఈశ్వరమ్మ నాయక్ గారు ఈ బాధ్యత మొత్తాన్ని వ్యవహరిస్తూ ఉంటారు। తనతో పాటు తన అంటే తన కోడళ్ళు తన కూతుర్లు కూడా ఆమెతో పాటు ఈ పనులన్నీ పాలుపంచుకుంటుంటారు। అదే విధంగా వేరే ప్రాంతాల అన్ని డిస్ట్రిక్ట్ నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ఖమ్మం వరంగల్ మైబాద్ మిగతా భూపాలపల్లి జిల్లా మంచిర్యాల రామగుండం ఇంకా వేరే జిల్లాలు చాలా జిల్లాలు ఉన్నాయి। ఆ జిల్లాల్లో నివసిస్తున్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ ఏకమయ్యి మేము జరుపుకున్నటువంటి ఫంక్షన్ చాలా విజయవంతంగా చేసి వెళ్ళిపోతారు। ఇది ప్రభుత్వం ఆధ్వర్యం జరుగుతుందా మీ ఆధ్వర్యం? ఓకే మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది।